శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామ వద్ద స్వగృహంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి శ్రీకాళహస్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళనకు బయలుదేరారు సుధీర్ రెడ్డి. అధికార వైసీపీ నేతల ఒత్తిళ్లతో టీడీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మేము ఈసీ కంప్లైంట్ చేయబోతున్నాం, కోర్టుకు పోతున్నాం. దీని మీద అవసరమైతే ఎన్నికలు బైకాట్ చేసినా సరే మేమందరం కూడా దీని మీద స్టాండ్ మీద ఉండి, అలానే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పీల్ లేదలుచుకున్నా. ఇవన్నీ వ్యవస్థ అంతా వాడి డబ్బులు ఎందుకు వేసేస్తావు నువ్వు? పోలీసులు టైం ఎందుకు వేసేస్తావు? ఆర్ఓలు ఎండిఓలు వాళ్ళు వీళ్ళు కలెక్టర్లు అన్ని టైం వేసేసే బదులు ఒక జీవో తెచ్చాయి. ఏమని జీవో తెస్తావు? జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీ సర్పంచ్లు అన్ని కూడా ఇనానమస్ చేసేసి పోస్టింగ్ ఇస్తామని చెప్పి ఆర్ఆర్ఓ జీవో దేమని చెప్పి చేసుకుంటాడు. కనీసం సిగ్గు మిగులుతుంది. ఈరోజు ధైర్యంగా కొట్లాడలేక ఈరోజు మాకు ఫస్ట్ ఫేజ్ లో బాగా వచ్చినాయని చెప్పి సెకండ్ ఫేజ్ ఏదో రకంగా తగ్గించారని చెప్పి ఇనానమస్ తీసుకుంటారు. ఇలాంటి వరస్ట్ ప్రభుత్వం ఎక్కడ చూడలేదు, అత్యంత దారుణం అని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి మేము ఈసీ కంప్లైంట్ చేయబోతున్నాం.